కరోనా రాకుండా ఉండాలంటే జాగ్రత్తలతో పాటు రోగ నిరోధక శక్తి పెంచే ఫుడ్ కూడా మస్ట్. అందుకే ఇమ్యూనిటీ పవర్ పెంచే అల్లానికి సిటీలో గిరాకీ పెరిగింది. ఉస్మాన్ గంజ్ మార్కెట్ లో ప్రతిరోజు వేల కేజీల అల్లం అమ్ముడుపోతుంది. పచ్చి అల్లంతో పాటు అల్లంతో తయారు చేసిన స్వీట్స్ అండ్ స్నాక్స్ కూడా మార్కెట్ లో డిమాండ్ పెరిగింది. కరోనా రాకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తి పెంచుకోవడంతో జాగ్రత్తలు పాటించాలి. అందుకే సిటీ జనం ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకప్పుడు టేస్ట్ కోసం ఫుడ్ ఐటమ్స్ లో అల్లం వాడేవారు, కానీ ప్రస్తుతం రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి అల్లం టీ కషాయం తీసుకుంటున్నారు. మార్కెట్ లో పచ్చళ్ళ పెళ్లిళ్ల సీజన్ లో అల్లం వెల్లుల్లికి డిమాండ్ ఉంటుంది. కానీ ప్రస్తుతం కరోనాతో ఇక్కడ ఉస్మాన్ గంజ్ మార్కెట్ లో అమ్మకాలు భారీగా పెరిగాయి. రోజుకు వేల కేజీల అల్లం అమ్ముడుపోతుంది. ప్రస్తుతం సిటీకి జహీరాబాద్, బెంగళూరు నుండి అల్లం వస్తోంది. కేజీ అల్లం 70 నుంచి 80 రూపాయల వరకు ఉంది. గతంలో రోజుకు 250 నుంచి 300 కేజీల అల్లం అమ్ముడయ్యేదని చెబుతున్నారు వ్యాపారులు. కానీ ఇప్పుడు రోజుకు 1500 కేజీల అల్లం అమ్ముడుపోతుందంటున్నారు. జనం ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడంపై దృష్టి పెట్టడంతో అల్లానికి గిరాకీ పెరిగిందంటున్నారు వ్యాపారులు. సేల్స్ ఇప్పుడు అల్లం వెల్లుల్లిది ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఇప్పుడు కొద్దిగా డిమాండ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. హెల్త్ పర్పస్లో కూడా ఏంటంటే వెల్లుల్లి వెల్లుల్లి తింటే కొలెస్ట్రాల్ తక్కువైద్ది అని, ఇంకా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడు సేల్స్ చాలా బాగుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి లాస్ట్ టైం కంటే ఇప్పటికి కూడా తక్కువ క్వాంటిటీ తీసుకుపోయేటప్పుడు కూడా ఇప్పుడు మంచిగా క్వాంటిటీ తీసుకెళ్తున్నారు. ఇప్పుడు పేస్ట్ తీసుకెళ్ళట్లేదండి, రా ఎక్కువ తీసుకెళ్తున్నారు. వెల్లుల్లి 100-120 ఉందండి, అల్లం వచ్చేసి 80 రూపీస్ ఉంది. అల్లంతో పాటు జింజర్తో తయారు చేసిన స్వీట్స్ అండ్ స్నాక్స్ కి కూడా మార్కెట్లో డిమాండ్ పెరిగింది. అందుకే వ్యాపారులు కూడా ఇమ్యూనిటీ బూస్టర్ పేరుతో అల్లం చిక్కి, అల్లం చెక్కలు, అల్లం స్వీట్ రెడీ చేస్తున్నారు. అల్లంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచే పసుపు, మిరియాలు, తులసి ఆకులతో స్వీట్స్ అండ్ స్నాక్స్ అందుబాటులో పెట్టారు. అల్లంతో పాటు ఇమ్యూనిటీ పెంచే స్వీట్స్ కి గిరాకీ బాగుందంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఆలోచన ఇమ్యూనిటీ మీదే ఉంది. ఇమ్యూనిటీని మనం ఉన్నంతలో పెంచుకోవడం వల్ల మాత్రమే ఈ మహమ్మారిని మనం ఎదుర్కోగలిగినటువంటి అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు. దీన్ని మేము అర్థం చేసుకున్నాం. ఇమ్యూనిటీ అనగానే అల్లం, మిరియాలు, లేకపోతే పసుపు, ఇది ఇంత ఇచ్చి తినమంటే ఎవరు తినరు. కాకపోతే మనం బాగా ఇష్టపడే వస్తువుల్లో వాటిని కలిపి వినియోగించడం వల్ల ప్రజలకి ఇమ్యూనిటీ అనేది చేరువవుతుందని భావించాం. భావించి ప్రజలు బాగా ఇష్టపడే స్వీట్లని మరియు స్నాక్స్ని అంటే అల్లము, మిరియాలు, పసుపు, తులసి, అలా ఒక 9-10 రకాల ఇమ్యూనిటీ బూస్టింగ్ ఐటమ్స్తో ఈ మిఠాయిలు కానీ స్నాక్స్ కానీ తయారు చేయడం జరిగింది. ఇది ప్రజల ద్వారా మంచి ఆదరణ పొందుతున్నాయి. ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడేవారు మాత్రమే సాధారణ జలుబు, దగ్గు వచ్చినప్పుడు అల్లం, నిమ్మరసం వేడి నీటితో కలిపి తీసుకునేవారు. కానీ కరోనా ప్రభావంతో ఇప్పుడు చాలా మంది ఆహారపు అలవాట్లలో అల్లం, కషాయం ఓ భాగమయ్యాయి.